నమస్కారం వాస్తు చైతన్య కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో అద్దం అనేది ఏ దిక్కును పెట్టుకోవాలి అద్దం పెట్టుకోవటానికి కూడా పలానా దిక్కునే పెట్టుకోవాలి అనేమైనా వాస్తు ప్రకారం ఉంటుందా ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ కేదార్నాథ్ గారు నమస్కారం అండి నమస్కారం కేదన్న శర్మ గారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక సందర్భంలో వారి ముఖాన్ని కానీ వారికి సంబంధించి కానీ అద్దంలో చూసుకుంటారు కొందరు ఏంటంటే వాష్ బేసిన్ దగ్గర కూడా ఒక అద్దం పెడతారు కొందరు హాల్లో అద్దాలు పెడతారు కొందరు బెడ్రూమ్లో అద్దాలు పెడతారు కొందరు డ్రెస్సింగ్ టేబుల్కి అద్దాలు పెడతారు ప్రతి చోట అద్దం అనేది లేకుండా ఏ ఇల్లు ఉండదు అలాంటి అద్దాన్ని పెట్టుకోవటానికి కూడా వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలంటారా దానికి కూడా ఏమైనా పద్ధతులు ఉన్నాయా తప్పకుండా మాట్లాడదాం అమ్మ శుక్లాదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు గణపతి దేవుడికి మా గురువర్యులకు మా వీడియోలను ఆదరిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా వినయపూర్వక నమస్కారములు మీరు అర్థం గురించి మాట్లాడారు అర్థం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనలను మనం చూచుకోవడానికి ఉపయోగపడుతుంది పాజిటివ్గా వ్యవహరించాలన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా తను తాను ఇష్టపడతాడు పాజిటివ్గా వ్యవహరించే ఏ వ్యక్తి అయినా పాజిటివ్ అంటే తన మీద తనకు నమ్మకము తన మీద తనకు ఆత్మవిశ్వాసము తను అన్ని విషయాలను నేను సాధించగలుగుతాననేటటువంటి ఒక ఆలోచన స్థితి ఇలాంటివన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి తనని తాను ఖచ్చితంగా ఇష్టపడతాడు ఇష్టపడ్డప్పుడు తనను తాను చూచుకోవాలనుకుంటాడు చూసుకోవాలన్నప్పుడు ఎందుకు వాడతాడు అద్దమే వాడతాడు అద్దంలోనే అలంకారం చేసుకో అద్దం సహాయంతో అలంకారం చేసుకుంటాడు కాబట్టి ఆ అద్దాన్ని చూసినప్పుడు నీ యొక్క ప్రతిబింబాన్ని నీకు ప్రత్యర్థిగా చూస్తా కదా మరి ఆ ప్రత్యర్థిగా చూడడము అంటే అక్కడ ఏ విషయంలో చూస్తున్నా మనము వ్యతిరేక దిశలో చూసినామని అనుకోండి మనలో మనమైనా సరే వ్యతిరేక దిశలో అనుకోండి మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అదే కాస్త మంచి దిశకు చూసామనుకోండి ఆ నష్టాన్ని నివారించడమే కాకుండా లాభాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి మనం వాస్తుపరంగానే మాట్లాడదాం ఇక్కడ ఏమిటి ఇంటికి అష్టదిక్పాలకులు వాస్తుకు వాస్తుకు ఖచ్చితంగా అష్టదిక్పాలకులు అని ఉంటారు ఈ అష్టదిక్పాలకులు ఎనిమిది దిక్కుల్లో ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ప్రేరకులు అవుతారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ప్రభావం చూపిస్తారు కదా అట్లాంటప్పుడు మనము మన విజయాలను అన్నిటినీ ఎక్కడితో ఎవరితో పోల్చుకుంటాం ఎక్కువగా మన చివరికి వచ్చి మన విజయం అంతా ఆర్థిక విజయం దగ్గర ఆగిపోతుంది నేను అక్కడికి వస్తున్నాను అర్థం ఎక్కడ వెళితే బాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు అక్కడ చెప్తాను మనకి ఈ రోజుల్లో ప్రతిదానికి ఆర్థిక విజయాన్ని ప్రధానమైన విజయంగా భావిస్తున్న రోజులు ఇవి డబ్బు డబ్బు మనం డబ్ ఐశ్వర్యవంతులం కావాలి ఐశ్వర్యవంతులం కావాలి అనేటువంటి దుఃఖోణమే కదా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందా అంతే కదా మరి అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే అద్దాన్ని ఆ ప్రేరేపకమైనటువంటి దిక్కు ఏదైతుందో ఉందో అక్కడ అలం అమర్చుకున్నాం అనుకోండి మనకు ప్రయోజనం అది ఏ అండి చెప్తాను ఇక్కడ దక్షిణము దిక్కు తప్ప దక్షిణము నైరుతులు తప్ప సాధ్యమైనంత వరకు ఒక్కో దిక్కులో ఒక్కో రకమైన పాజిటివిటీ ఉంటుందండి అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఆగ్నేయం వైపు ఉంచవాకండి ఆగ్నేయం వైపు వద్దు దక్షిణ వైపు వద్దు అంటే మనం ఎట్లా వైపు అంటే ఇక్కడ ఏంటంటే మనం అటువైపు ఉండి అద్దాన్ని చూడకూడదు అంటే ఆగ్నేయం చూస్తూ అద్దం చూడకూడదు దక్షిణ దక్షిణం వైపు చూస్తూ అద్దం చూడకూడదు నైరుతి వైపు చూస్తూ అద్దం చూడకూడదు ఈ మూడు దిక్కులు వదిలేస్తే ఈ మూడు దిక్కులు వదిలేస్తే తూర్పు వైపు చూడవచ్చు తూర్పు వైపు మనం చూసుకుంటూ అద్దాని అంటే అద్దం అద్దం అక్కడ తూర్పులో ఉంటే మనం తూర్పు వైపు చూసుకుంటూ అద్దాని వాడుకోవచ్చు అంటే అద్దం ఉండటం తూర్పు వైపు ఉండాలి మనం మొహం చూస్తే అర్థం తూర్పు వైపు చూస్తున్నట్లు ఉండాలి మనం తూర్పు వైపు చూసుకుంటూ అర్థాన్ని చూడాలన్నమాట కదా అలాగే పశ్చిమానికి కూడా వర్తిస్తుంది వాయవ్యము పర్వాలేదు ఈశాన్యం కూడా పర్వాలేదు ఉత్తరము పర్వాలేదు ఇక్కడ ఉత్తరానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్తారు ఏమిటండి ఏమిటి ఇందాక మనం మాట్లాడుకుంటూ విజయాన్ని ఆర్థిక విజయంగా భావిస్తున్నాం కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి తూర్పు తర్వాత ఈశాన్యము తర్వాత పశ్చిమము వాయువ్యము అనేటువంటి ఈ నాలుగు దిక్కులను కా ఈ నాలుగు దిక్కులు ప్రయోజనకరమైనవే ఈ నాలుగింటి కంటే ఎక్కువ ఇంకా మనకు ఆర్థిక విజయాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రయోజనకరమైనటువంటి దిక్కు ఉత్తరం ఎందుకు అంటే కుబేరుడు ఉంటాడు అక్కడ కుబేరస్థానం కుబేర స్థానము ఇక్కడ మనం కూడా మనం అద్దంలో చూసినప్పుడు ఏమవుతుంటే కుబేరుడు మన రూపంలో మన ఎదురుగా ఉండేటి కనపడతాడు కుబేరుడే మనకు కనపడుతున్నాడు కుబేరుడు ఎట్లా ఉంటాడో మనం ఏం చూడలేదు మనం చూసుకుంటే మనల్ని మనం ఐశ్వర్యవంతులుగా ఊహించుకోవడానికి మనం ఐశ్వర్యం అనేది ఐశ్వర్యం ఎలా వస్తుంది మనం చేసే పనుల్లో విజయం సాధించినప్పుడు వస్తుంది విజయాలు సాధించాలంటే మనకేమిటి మన మీద మనకు ఆత్మవిశ్వాసం దానికి ఒక ప్రణాళిక అవన్నీ కూడా వేసేటటువంటి ఒక రకమైన శక్తి సామర్థ్యాలు అవన్నీ కూడా మనకు ఈ దీనివల్ల లభిస్తాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపుకు సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపుకి అద్దాన్ని పెట్టండి నేను కంక్లూజన్లో చెప్తున్నది ఉత్తరం వైపు పెట్టండి కుదరలేదు నేను చెప్పాను కదా తూర్పు ఈశాన్యము పాడమర తర్వాత వాయువ్యం ఈ దిక్కులకు ఉండేటట్టు చూసుకోండి అగ్నితత్వానికి సంబంధించినటువంటి వైపుకు ఉండేటట్లుగా అగ్నివైపు అది ఆగ్నేయ దిక్కు చూస్తూ మీరు అద్దాన్ని వాడేటట్టుగా ఉండకూడదు అలాగే యముడు ఉంటాడు దక్షిణ వైపు అట్లా యముడు దక్షిణ వైపు చూస్తూ అద్దాన్ని వాడేటట్టు ఉండకూడదు నిరుతి రాక్షసుడు మరి అక్కడ రాక్షసత్వం అతను అష్టదిక్ పాలకుడైనా అతనికి ప్రతి నాయక లక్షణాలు ఉంటాయి కాబట్టి మీ లోపల కూడా నెగిటివ్ ఎనర్జీని పాస్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మూడు దిక్కులు కాకుండా ఏ దిక్కైనా పర్వాలేదు అందులో ఉత్తర దిక్కు అయితే మరీ మంచిది ఇది గుర్తుపెట్టు ఆ కుబేర స్థానం ఆర్థిక విజయానికి పెట్టుకుంటా మన యొక్క జీవితంలో విజయం అంతా కూడా ఆర్థికత్వం తోటి సంబంధంగా ఉంది కాబట్టి కోరుకుంటున్నాం మరి ఉత్తరం వైపే పెట్టాలంటే మాకు అక్కడ కుదరట్లేదు కుదరట్లేదు అని ఇబ్బంది పడకుండా మిగతా దిక్కులు కూడా చెప్తున్నాం మిగతా ఒక నాలుగు దిక్కులు చెప్పాను కదా ఇది తూర్పు ఈశాన్యం వాయవ్యం పశ్చిమం ఈ దిక్కులు ఈ అష్టదిక్ పాలకులు అందరూ కూడా మీకు ఉపయోగం చేస్తారు చాలా మందికి ఏ దిక్కును పెట్టుకోవాలని తెలియకపోయినా అర్థం అనేది అందరికీ ఉంటుంది కానీ ఈ దిక్కును పెట్టుకుంటే ఖచ్చితంగా కుబేరుడు ఆ స్థానంలో పెట్టుకుంటే మనకి కూడా ఆ పరిస్థితి అనేది వస్తుంది మంచి పొజిషన్కి వెళ్తాము అనేది మీ మాటల ద్వారా తెలియజేశారు ధన్యవాదాలండి విన్నారు కదండి అద్దమే కదా ఏముంది అని అనుకోకుండా ఈ అద్దం కూడా కుబేర స్థానంలో ఉంచితే మనము కూడా కుబేరవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు మరి మీరు కూడా కుబేరవంతులు అవ్వాలనుకునే వారందరూ ఆ అద్దాన్ని ఆ దిక్కును పెట్టుకొని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం మరలా వాస్తు చైతన్య కార్యక్రమంలో కలుసుకుందాం నమస్తే నమస్కారం